గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్లో ఫస్ట్ బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ కెమిస్ట్రీలో యూనిట్ 5 డైల్యూట్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. అందులో కొలిగేటివ్ ప్రాపర్టీస్ చూస్తున్నాము. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్లో ఆల్రెడీ మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి లాస్ట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో మనం సెకండ్ కొలిగేటివ్ ప్రాపర్టీ ఉంది కదమ్మా, సో ఏంటది, ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. అందులో ఆస్మోటిక్ ప్రెషర్ గురించి మనం ఇవాళ క్లాస్లో చూద్దామమ్మా. So before going to osmotic pressure, we have to know about the osmosis and diffusion. Okay namma, so osmosis ante ento telusukovali. So osmosis kante mundu asalu diffusion ante ento telusukovali. Okay na, so entamma vi diffusion. So diffusion ante entante నార్మల్ గా గ్యాసియస్ లో ఉండే ప్రాపర్టీ ఇది. డిఫ్యూజన్ అనేది ఎక్కడ ఉంటుందంటే గ్యాసెస్ లో ఉంటుంది. గ్యాసెస్ అనేవి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. వాటంతటవి ఇచ్చిన స్పేస్ లో మరి వాటికి ఉన్న స్పేస్ లో ఏమవుతున్నాయంటే అవి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. అలా డిస్ట్రిబ్యూట్ అయ్యే ఆ ప్రాపర్టీని, ఆ గ్యాసెస్ ఉన్న ప్రాపర్టీని ఏమంటారు అంటే డిఫ్యూజన్ అని చెప్పి అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్, ఇందులోనే ఆస్మోసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ అనేది ఓన్లీ గ్యాసెస్కి మాత్రమేనా అంటే ఈ ప్రాపర్టీ సొల్యూషన్స్కి కూడా ఉందన్నమాట. ఓకేనా, సో ఎలా ఉంది అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక బీకర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాను. ఏం తీసుకున్నానమ్మా, సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకోవడం జరిగింది బీకర్లో. సో ఇప్పుడు నేను తీసుకున్న బీకర్ అనుకుంటున్నాను. సో ఇందులో ఏం తీసుకున్నానంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేదాన్ని తీసుకున్నాను. ఏ కలర్లో ఉంటుందమ్మా కాపర్ సల్ఫేట్ సొల్యూషను? బ్లూ కలర్లో ఉండడం జరుగుతుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది బ్లూ కలర్ సొల్యూషన్. ఓకేనా, సో ఇప్పుడు ఈ బ్లూ కలర్లో ఉన్న సొల్యూషన్కి ఇక్కడ నుంచి నేను ఏం యాడ్ చేస్తున్నానంటే వాటర్ని యాడ్ చేస్తున్నాను. స్లోగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో వాటర్ని యాడ్ చేసినప్పుడు స్టార్టింగ్ మనకి టూ లేయర్స్ అనేవి కనబడతాయి. ఏంటో టూ లేయర్స్ అంటే పైనేమో కలర్లెస్ లేయర్ ఉంటుంది స్లోగా యాడ్ చేసినప్పుడు మనం, సో కలర్లెస్ లేయర్ ఉంటుంది, కిందనేమో బ్లూ కలర్ లేయర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు కొద్దిసేపటి తర్వాత చూస్తే కనుక ఇవి రెండూ కూడా మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. అదే ఆఫ్టర్ సమ్ టైం తర్వాత చూస్తే మొత్తం ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే యూనిఫామ్గా ఉంటుంది. సో ఇప్పుడు యూనిఫామ్గా మొత్తం అంతా ఒకే కలర్కి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే టూ కేసెస్ ఉన్నాయి. ఏం జరగచ్చు అంటే ఇక్కడ నుంచి సాల్వెంట్ పార్టికల్స్, వాటర్ అనేది సాల్వెంటే కదమ్మా, సో ఇందులోకి రావచ్చు. లేదు అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ సల్ఫేట్ అనే సొల్యూట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాటర్ అనే సాల్వెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నుంచి కాపర్ సల్ఫేట్లో ఉన్న ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూట్ అనేది ఈ వాటర్లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. అంటే రెండు కేసెస్ ఉన్నాయి. ఏం జరగచ్చమ్మా, సో ఇది లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని చెప్పి మనం అనుకుంటే, ఇదేమో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అనుకుంటే, ఇదేమో ఫస్ట్ వన్ ఏమో లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఇదేమో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో ఇప్పుడు లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సాల్వెంట్ పార్టికల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ జరగచ్చు, డిస్ట్రిబ్యూషన్ జరగచ్చు. లేదా హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సొల్యూట్ అనేది వెళ్ళచ్చు. సో ఇక్కడ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇలా జరగడానికి దీన్ని ఏమంటారు అంటే డిఫ్యూజన్ అని చెప్పి అంటారు. సో ఓకేనమ్మా, సో ఇలా జరగడాన్ని డిఫ్యూజన్ అని చెప్పి అంటారు. అదే ఆస్మోసిస్ అయితే గనక, ఓకేనమ్మా, సో అదే ఆస్మోసిస్ అయితే గనక ఇప్పుడు మనకి ఇది హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఇటువైపు ఉంది అనుకుంటున్నాను, ఇక్కడేమో లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ని లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ని సెపరేట్ చేస్తూ మధ్యలో మనకి ఒక మెంబ్రేన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, ఇక్కడ ఉన్న ఈ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అండ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ని సెపరేట్ చేయడం కోసం మధ్యలో ఏం ప్లేస్ చేశారు అంటే ఒక మెంబ్రేన్ని ప్లేస్ చేశారు. ఆ మెంబ్రేన్ని సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటున్నారు. దాన్ని ఏమంటున్నారమ్మా, ఆ ప్లేస్ చేసిన మెంబ్రేన్ని సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటున్నారు. ఈ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి ఇప్పుడు లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి వెళ్తే సొల్యూట్ పార్టికల్స్ వెళ్ళాలి. లేదా ఇంకేం జరగచ్చు, లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సాల్వెంట్ పార్టికల్స్ వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే రెండు సొల్యూషన్స్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. అంటే రెండు కూడా ఈక్వల్ కాన్సన్ట్రేషన్ వచ్చేంత వరకు ఏం జరగచ్చమ్మా, టూ ప్రాసెస్ జరగచ్చు. ఏంటవి,
హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సొల్యూట్ పార్టికల్స్ వెళ్ళాలి, లేదా లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సాల్వెంట్ పార్టికల్స్ మూవ్ అవ్వాలి. ఎప్పటి వరకు మూవ్ అవ్వాలి అవి? రెండు సొల్యూషన్స్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ వచ్చేంత వరకు కూడా ఆ విధంగా జరగాలి. కానీ ఇక్కడ మనం ప్లేస్ చేసిన ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది సొల్యూట్ పార్టికల్స్ని అలౌ చేయదు. ఓన్లీ ఏం అలౌ చేస్తుంది అంటే సాల్వెంట్ పార్టికల్స్ని మాత్రమే అలౌ చేస్తుంది. అందువల్ల లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే వస్తాయి త్రూ ఏ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. ఇలా జరిగే ఈ ప్రాసెస్నే ఏమంటారు అంటే ఆస్మోసిస్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా? వెన్ టూ సొల్యూషన్స్ ఆర్ సెపరేటెడ్ బై ఎ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, ద సాల్వెంట్ పార్టికల్స్ డిఫ్యూజెస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మోసిస్. ఓకేనమ్మా? సో ఏం జరుగుతుంది ఆస్మోసిస్ అంటే ఏంటమ్మా డెఫినేషను? వెన్ టూ సొల్యూషన్స్ ఆర్ సెపరేటెడ్ బై ఏ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, ద సాల్వెంట్ డిఫ్యూజెస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మోసిస్. ఓకేనమ్మా? సో ఇక్కడ ఆస్మోసిస్ అంటే ఏంటి? సో టూ సొల్యూషన్స్ అనేవి సెపరేట్ చేస్తున్నాయి. ఏ రకంగా అంటే లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషను అండ్ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషను సెపరేట్ చేస్తున్నాయి. దేని ద్వారా సెపరేట్ చేస్తున్నాయమ్మా? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేస్తున్నాయి. సో ఇలా సెపరేట్ చేస్తున్నప్పుడు సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అలౌ చేయట్లేదు. దేన్ని అలౌ చేస్తున్నాయి? ఓన్లీ సాల్వెంట్ని మాత్రమే అలౌ చేస్తున్నాయి. ఆ సాల్వెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫ్యూషన్ జరుగుతుందమ్మా? లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సాల్వెంట్ అనేది డిఫ్యూషన్ జరుగుతుంది. సో ఇలా జరిగే ఈ ప్రాసెస్నే ఏమంటారు అంటే ఆస్మోసిస్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా? సో ఇది ఆస్మోసిస్. ఇప్పుడు మనం ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఆస్మోసిస్ జరగకుండా ఓకేనా ప్రివెంట్ చేయడానికి మనం యూస్ చేసే ఎక్స్టర్నల్ ప్రెషర్నే ఏమంటారు అంటే ఆస్మోటిక్ ప్రెషర్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా? ద ఎక్స్టర్నల్ ప్రెషర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద ఆస్మోసిస్. ఓకేనా? విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద ప్యాసేజ్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. దట్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మోటిక్ ప్రెషర్. ఓకేనమ్మా? సో ఏంటమ్మా ఆస్మోటిక్ ప్రెషర్ అంటే? ద ప్రెషర్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ ద ఆస్మోసిస్ ఈజ్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెషర్. ఓకేనమ్మా? సో ఇది ఆస్మోటిక్ ప్రెషర్. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్ గురించి చూద్దాం. ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్ అమ్మా. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా మనం ఆస్మోటిక్ ప్రెషర్ని ఎలా డిటర్మైన్ చేయాలో చూద్దాము. దానికోసం ఉన్న మెథడ్ పేరేంటంటే బెర్క్లీ హార్ట్లీ మెథడ్. ఓకేనమ్మా? బెర్క్లీ అండ్ హార్ట్లీ మెథడ్. సో దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నారంటే దీన్ని ఆస్మోటిక్ ప్రెషర్ని ఎక్స్పెరిమెంటల్గా ఏ విధంగా డిటర్మైన్ చేయాలో చూడడం కోసం యూజ్ చేసే మెథడ్ అమ్మా ఇది. సో ఇందులో దీనికోసం ఏం తీసుకున్నారంటే అపరేటస్ ఏం తీసుకున్నారంటే పోరస్ పాట్ ఒక దాన్ని తీసుకున్నారమ్మా. ఈ పోరస్ పాట్ అనేది సో ఇదేంటంటే దేంతో ఫిల్ అయ్యి ఉందంటే సెమీ పెర్మియబుల్ మెంబరేన్తో ఫిల్ అయ్యి ఉంది. ఓకేనా? సో ఈ పోరస్ పాట్ అనేది దేంతో ఫిల్ అయ్యిందమ్మా? సెమీ పెర్మియబుల్ మెంబరేన్. ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే ఫెర్రోసైనైడ్ని యూజ్ చేశారనమాట, కాపర్ ఫెర్రోసైనైడ్. ఓకేనమ్మా? సో ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే కాపర్ ఫెర్రోసైనైడ్ సెమీ పెర్మియబుల్ మెంబరేన్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఓకేనా? ఈ సెమీ పెర్మియబుల్ మెంబరేన్ అనేది ఇక్కడ ఉన్న ఈ పోరస్ పార్ట్, సో టూ సైడ్స్ కూడా క్యాపిలరీ ట్యూబ్కి యాడ్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ వన్ సైడ్ ఏమో ఉన్నది ఈ క్యాపిలరీ ట్యూబ్, సో టీ అనే క్యాపిలరీ ట్యూబ్కి కనెక్ట్ చేసి ఉంది. అండ్ నెక్స్ట్ అదర్ సైడ్ దేనికి కనెక్ట్ చేసి ఉందంటే డ్రాపింగ్ ఫన్నెల్కి ఒక దానికి కనెక్ట్ చేసి ఉందన్నమాట. ఓకేనా?
సో నెక్స్ట్ ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్కి అటాచ్ అయ్యి గన్ మెటల్తో చేసిన ఒక జాకెట్ మొత్తం దీనికి ఉంది విత్ ద ఎయిర్ టైట్ పిస్టన్. ఓకేనమ్మా, సో దానికి ఏమి యాడ్ చేసిందమ్మా, ఎయిర్ టైట్ పిస్టన్తో సో గన్ మెటల్తో చేసిన జాకెట్ ఒక దాన్ని ప్రొవైడ్ చేశారు. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేశారు అంటే సొల్యూషన్ అనే దాన్ని ఇందులో ఉంచారనమాట. ఓకేనా, ఏ సొల్యూషన్ అంటే దేని యొక్క ఆస్మోటిక్ ప్రెషర్ని మనం మెజర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సొల్యూషన్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి దీనిలో ఏం తీసుకున్నారంటే సాల్వెంట్ని తీసుకున్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఈ సాల్వెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే డ్రాపింగ్ ఫన్నెల్ ఈ క్యాపిలరీ ద్వారా ఇందులోకి మనకి సాల్వెంట్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనేమో సొల్యూషన్ ఉండడం జరిగింది. సో ఈ లోపలేమో సాల్వెంట్ ఉంది, ఇక్కడేమో సొల్యూషన్ ఉంది. ఓకేనా, సో అంటే ఇదేమో లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనుకుంటే ఇదేమో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అవుతుంది. ఈ రెండింటిని సెపరేట్ చేస్తే ఏముందమ్మా, ఇక్కడ మనకి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఉంది. సో ఇక్కడ మనకి డ్రాపింగ్ ఫన్నెల్ అనేది ఒకటి ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ డ్రాపింగ్ ఫన్నెల్లో స్టార్టింగ్ వాటర్ ఏ లెవెల్లో ఉందో చూసుకోవాలి. ఓకేనమ్మా, ఇక్కడ ఉన్న ఈ డ్రాపింగ్ ఫన్నెల్లో ఈ సాల్వెంట్ అనేది ఏ లెవెల్లో ఉందో చూసుకుని సో దాన్ని మనం మెజర్ చేసుకుని పక్కన ఉంచుతాం. ఓకేనా, దాన్ని రీడింగ్ నోట్ చేసుకుని పక్కన ఉంచుతాము. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడున్న ఈ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి సొల్యూషన్లోకి వెళ్తాయి. ఓకేనమ్మా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇందులోని సాల్వెంట్ అనేది ఇందులో ఉన్న సాల్వెంట్ అనేది సొల్యూషన్లోకి వెళ్తుంది. అంటే ఇది లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఇది హై కాన్సన్ట్రేటెడ్ అనుకుంటే కనుక సో ఇందులో నుంచి సాల్వెంట్ సొల్యూషన్ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి డిఫ్యూజన్ అనేది జరుగుతుంది త్రూ ఏ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో ఈ ప్రాసెస్నే కదా మనం ఆస్మోసిస్ అని చెప్పి అంటాము. సో ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ లెవెల్ ఏమవుతున్నాం, ఇందులో ఉన్న ఈ సాల్వెంట్ లెవెల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో ఉన్న సాల్వెంట్ సొల్యూషన్కి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఉన్న ఈ లెవెల్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అయ్యిందో మనం అక్కడ నోట్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి ఎయిట్ టైట్ పిస్టన్ అని ఒకదాన్ని ఇక్కడ అరేంజ్ చేశారు కాబట్టి ఆ ఎయిట్ టైట్ పిస్టన్తో ప్రెషర్ని అప్లై చేస్తారు. ఓకేనా, సో ఎంత ప్రెషర్ అప్లై చేస్తారు అంటే అగైన్ మళ్ళీ అది ఒరిజినల్ స్టేట్కి వచ్చేంతవరకు. ఓకేనమ్మా, సో ఇక్కడ డ్రాపింగ్ ఫన్నెల్లో సాల్వెంట్ అనేది ఒరిజినల్ స్టేట్కి వచ్చేంతవరకు ఇక్కడ మనం ప్రెషర్ని అప్లై చేస్తాం. సో ఇప్పుడు ప్రెషర్ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఎంత ప్రెషర్ని అప్లై చేస్తే మనకి ఒరిజినల్ లెవెల్ వచ్చిందో నోట్ చేస్తాము. ఆ ప్రెషర్ని ఏమంటారు అంటే ఆస్మటిక్ ప్రెషర్ ఆఫ్ దిస్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఎక్స్టర్నల్గా ప్రెషర్ని అప్లై చేశారు సాల్వెంట్ అనేది ఒరిజినల్ లెవెల్కి వచ్చేంత వరకు. దీన్ని అంటే ఈ ఆస్మోసిస్ జరగకుండా మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేస్తున్నాం కదా, ఈ ప్రెషర్ని ఏమంటారు అంటే ఆస్మోటిక్ ప్రెషర్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా, ఇప్పుడు ఆస్మోసిస్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే ప్రెషర్ని ఆస్మోటిక్ ప్రెషర్ అంటారు. ఇప్పుడు ఆస్మోసిస్ దానికంటే ఎక్కువ ప్రెషర్ మనం అప్లై చేస్తే, ఓకేనమ్మా, అంటే సాల్వెంట్ పార్టికల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నాయి, డిఫ్యూజ్ అవుతున్నాయి, డిఫ్యూజ్ అవ్వకుండా మనం ప్రెషర్ని అప్లై చేస్తున్నాం. సో రిక్వైర్డ్ ప్రెషర్ ఎంత ఉందో అంతే అప్లై చేస్తే కనుక దాన్ని ఆస్మోటిక్ ప్రెషర్ అంటారు. దానికంటే ఎక్కువ ప్రెషర్ని కనుక అప్లై చేస్తే, ఓకేనమ్మా, కావాల్సిన ప్రెషర్ కంటే కూడా ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తే అప్పుడేం జరుగుతుందంటే హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి డిఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో అలా జరిగితే సాల్వెంట్ పార్టికల్స్ దాన్ని ఏమంటారు అంటే రివర్స్ ఆస్మోసిస్ అని చెప్పి అంటారు. అంటే ఆస్మోటిక్ ప్రెషర్ కంటే మనం ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తే అప్పుడేం జరుగుతుందమ్మా, హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సాల్వెంట్ అనేది మూవ్ అవుతుంది. అలా మూవ్ అయితే దాన్ని ఏమంటారు అంటే రివర్స్ ఆస్మోసిస్ అని చెప్పి అంటారు. ఈ ప్రాసెస్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే సీ వాటర్ని ప్యూరిఫై చేయడం కోసం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, అంటే ఆర్ఓ వాటర్ ఫిల్టర్స్ అని మనం వింటుంటాం. ఓకేనా, సో ఆర్ఓ వాటర్ ఫిల్టర్స్ అంటే అక్కడ ఆర్ఓ అంటే మీనింగ్ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ అని అర్థం. ఓకేనమ్మా, సో అలా జరిగితే దాన్ని ఏమంటారు అంటే రివర్స్ ఆస్మోసిస్ అని చెప్పి అంటారు. ఇందులోనే మనకి ఇంకొక టాపిక్ ఉందమ్మా, చిన్న కాన్సెప్ట్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. దీనిలోనే ఏంటమ్మా, ఐసోటోనిక్ సొల్యూషన్స్. సో ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే టూ సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ అనమాట. ఓకేనమ్మా, టూ సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్. సో అలా ఉండే వాటిని ఏమంటారు అంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్పి అంటారు. ఓకేనా, అంటే
అలాంటి సొల్యూషన్స్ రెండింటిని కూడా మనం సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేస్తే ఓకేనా. సో అప్పుడు అందులో నుంచి సాల్వెంట్ పార్టికల్స్ ఒకదాని నుంచి ఒకదానికి డిఫ్యూజన్ అనేది జరగదు అనమాట, అంటే ఆస్మోసిస్ అనేది జరగదు. సో అలాంటి సొల్యూషన్స్ని ఏమంటారు అంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్పి అంటారు. సో ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఎప్పుడు కూడా సేమ్ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్స్ అనమాట, ఓకేనా. ద సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ కాన్సన్ట్రేషన్, సో అలాంటి సొల్యూషన్స్ని ఏమంటారు అంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్పి అంటారు. సో ఇక్కడతో మనకి ఆస్మోటిక్ ప్రెషర్ కంప్లీట్ అయిందమ్మా. ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటో చూసాము, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్ కూడా చూసాము. సో ఇక్కడతో ఆస్మోటిక్ ప్రెషర్ కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.